నమస్కారం మీకందరికి. తిప్పేశ్వర్ మహారాష్ట్ర దగ్గర ఆదిలాబాద్ నుంచి 44 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. టైగర్ జోన్ చూడొచ్చు, అక్కడ పులులు ఉంటాయి. నిజంగా మనము ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్స్ సెలవులు అవుతావు కాబట్టి మనమందరం కూడా అక్కడ తిప్పేశ్వర్ టైగర్ జోన్కు మనం వెళ్ళి పులులను చూసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి, మేము అక్కడ తిరిగి వెళ్ళి వచ్చినాం. ఖచ్చితంగా చూసి ఎంత పెద్ద పులి ఉన్నదో చూసిరా, అంటే ఎట్లా పోతుందో చూసిరా. అట్లా మనం చాలా పులులు ఉంటాయి ఆడ. మేము అక్కడ పోవడం జరిగింది, చూసి చూడడం జరిగింది. మీరు కూడా ఒకసారి బయలుదేరితే బాగుంటుంది. అది మహారాష్ట్ర టూరిజం. ఆదిలాబాద్ నుండి పాండూర్కౌడ పోయే మార్గంలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కేడాపూర్ అని ఒక దేవస్థానం ఉంది, అక్కడ కూడా మనం సందర్శన చేసుకోవచ్చు. మనం ఇట్లా మాండవి నుంచి కూడా పోవచ్చు. మాండవి ఉన్కేశ్వర్ నుంచి ఇట్లా కూడా మనము ఉన్కేశ్వర్ నుంచి రైట్గా మనం వెళ్ళచ్చు. ఇట్లా కూడా వెళ్ళచ్చు. అట్లా కూడా చూసి ఎంత ఆరాంతో పోతుంది. ఇక చూసిరా, భయపడతలేదు అలా చూసి పెద్ద పులి. ఎందుకు ఈ మనకు ఈ సమ్మర్లో మనం వెళ్తే నీళ్ళ కోసము తిరుగుతూ ఉంటాయి. అక్కడ చెరువుల కాడ ఇక్కడ సఫారీ ఉంటుంది, మహారాష్ట్ర టూరిజం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అక్కడ మనం వెళ్ళచ్చు, చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత హాయిగా పోతుంది, దానికి బిందాజ్ పోతుంది. చూసిరా పులి, మన వెనక నుంచి ఇట్లా పోతున్నాం సఫారీలో, చూస్తున్నాం అది పులిని. అది చూసిరా ఎంత, దానికి బిందాజ్. టైగర్ ఇస్ ఫారెస్ట్ టైగర్ రాజు. చూసిరా అడవికి రాజు లెక్కపోతుంది. చాలా బ్రహ్మాండంగా అడవి చూసుకోవచ్చు. ఇగో చూసారా ఎంత విశాలమైన అడవి ఉంది, ఎంత రోడ్ ఎట్లా నీడ కనిపిస్తుంది కదా. అబ్బా మెల్లగా ఇట్లా రోడ్ మీద వచ్చేసేది. కెమెరా చూస్తున్నాం, రోడ్ మీద వచ్చేసింది. చూసిండ్రా రోడ్ మీద వచ్చేసింది. ఎంత హాయిగా పోతుంది రాజు. మనం ఒకసారి అందరం మనం కలిసి కుటుంబం సహా అందరం పోవచ్చు. పిక్నిక్ స్పాట్గా ఉంటుంది, చూసినట్టు ఉంటుంది. నేచురల్ అడవి అది, జూ పార్క్ అనేది ఏం కాదు, ఓపెన్గా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. వెదురులు ఉంటాయి, అంటే బొంగు ఉంటాయి. మన ప్రాంతంలో కూడా, మన తెలంగాణలో కూడా భీంపూర్ ఆదిలాబాద్ ప్రాంతంలో అక్కడ నుంచి పుల్లు వస్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. ఆదిలాబాద్ మావాలు కావచ్చు, దుర్గాపూర్ కావచ్చు, లెక్కం సీతారాములు, జైనాథ్, వేల ఈ ప్రాంతంలో కూడా పుల్లు సంచరిస్తుంటాయి. ఇక చూసారా ఎంత, చూసారా పులి ఎంత బ్రహ్మాండంగా పోతుందో. భయపడతలేదు కదా. ఇక మనం మేము వెనక నుంచి వెళ్తున్నాము కెమెరా పెట్టుకొని, అది ముందర వెళ్తానే ఉన్నది. చూసారా, అగో చూసారా ఎంత అంటే ఎట్లా మనం మంచిగా ఆస్వాదించచ్చు. చాలా మన పిల్లలు నేచురల్గా చూస్తారు పులులను. పులులే కాకుండా చాలా జంతువులు ఉంటాయి అక్కడ, దుప్పులు ఉంటాయి, పులులు ఉంటాయి, అవి నీలవాయిలు ఉంటాయి. రీచ్ అంటే అది కిలోమీటర్ రకరకాల జంతువులు, బాతులు రకరకాల ఉంటాయి. మేము ఇట్లా మీకు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూస్తూ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ షేర్ చేయండి, దాంతోపాటు లైక్ కూడా కొట్టండి. మీకు ఇంత కష్టపడి మీకు మేము ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు మోరల్గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఎవరైతే మొదటిసారి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. జై శివ.